నమస్తే. హరీష్ రావు హైదరాబాద్ లో పర్యటిస్తూ ఉన్నారు. మూసీ పరివాహక ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. పాప ఆయన ఏడుస్తూ ఉన్నారు, బోరున విలపిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి సర్కార్లో అనేది హరీష్ రావు గారి మాట. కన్నీళ్లు చూస్తున్న కాంగ్రెస్ నాయకుల్లో చలనం లేదా, కనీసం బాధ అనిపించట్లేదా? ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు సిద్దిపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు చక్రధర్ గౌడ్ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మనం సిద్దిపేట నియోజకవర్గంలోనే ఉన్నాం, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. అండ్ మీ ఎవరికి చలనం కలగట్లేదా లేకపోతే బాధ అనిపించట్లేదా? హరీష్ రావు గారు మా హైదరాబాద్ వచ్చి బాధితుల పక్షాన కొట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏడుపు అబద్ధం అని నేను అనను. ఆయన ఏడుపు నిజమే. రైతు రుణమాఫీ అయిందని ఏడుస్తుండు, ప్రజలకి ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయని ఏడుస్తుండు, పింఛన్లు రాబోతున్నాయని ఏడుస్తుండు. అగో ఆడవాళ్ళు మొన్నటిదాకా వంటింటి కుందేళ్ళు, ఇవాళ సమాజంలోకి ఎవరి అండదండలు లేకుండా మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో హ్యాపీగా పోతురు, ఫ్రీగా తక్కువ 500లో సిలిండర్ వస్తుంది. ఇలాంటివన్నీ చూసినప్పుడు కామన్ గారిషాకి వచ్చేది ఏడిపే. ఇప్పుడు కొత్తగా డ్రామా చేస్తుండు, హైడ్రాలో పోయి ఒకటే విలపిస్తుండు, ఇంత గ్లిజరిన్ వస్తాడు, ఇట్లా ఇట్లా అంటుంటాడు. అన్న కొద్ది కొంచెం కొంచెం దారాలు కారుతాయి. ఆ దొంగ యూట్యూబ్ కొంతమంది అందరు కాదు యూట్యూబ్ ఛానల్ ఇట్లా పెట్టి ఇలా ఇలా కారకపోతే ఎడిటింగ్ సెట్ చేసి సిగ్గుండాలి కొంచెమైనా. హరీష్ రావు మల్లన సాగర్ ఇవాళ నీళ్లతో నిండలే, కన్నీళ్లతో నిండింది. 40,000 మంది అండి, 40,000 మంది, 10,000 కుటుంబాలు, R&R ఖాళీ, ఇవన్నీ నీకు తెలివయా? నిన్నగాక మొన్న పలకరిద్దామని పోతే ఊహం మీద ఉమ్మేసిరు, సిగ్గు లేకుండా తుడుచుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటాడు. ఇప్పుడు ఎలా వస్తుంది నీకు ఏడుపు? ఒక ఇల్లు కూలితేనే నీకు ఏడుపు వస్తే 10,000 కుటుంబాలు పోయినాయి. ఆ 10,000 కుటుంబాలకి నువ్వు ఎంత ఏడిసినా తక్కువ. ప్రభుత్వం పైన ఏడుస్తుండు, స్వేచ్ఛగా మంత్రులు పనిచేస్తున్నారు దానిపైన ఏడుస్తుండు, సామాన్యులు సంతోషంగా ఉన్నారు, భరించలేకపోతుంది. ఎక్కడ రక్తపాతం లేదు. ఆయనకు రక్తం అంటే ఇష్టం, శవ రాజకీయాలంటే ఇష్టం. అరే ఎక్కడ శవాలు లేవు, ఎక్కడ రక్తం లేదని కోస గోసగా ఏడుస్తుంది. అది ఆయన నిజమైన ఏడుపు. మీరు అనే ఏడుపు దొంగ ఏడుపు, లంగా ఏడుపు, లఫంగా ఏడుపు. కానీ తెలంగాణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎవడి జీవితంలో ఎవడు చొరబడి చూడట్లేదు. గతంలో భార్యాభర్తలు ఇంట్లో గడిపితే కూడా విన్న వెదవలు వీళ్ళు, ఇవాళ బాధ లేదు. ప్రైవసీకి ఒక విషయం వచ్చింది, నార్మల్ కాల్స్ వాడుతున్నారు, వాట్సాప్ కాల్స్ బంద్ చేసారు, స్వేచ్ఛ దొరికింది. అదే దొర ఏడుపు. వీడు హరీష్ రావు గారు, కాసిం రిజ్వీ, వీళ్ళ మామ తాగుబోతైతే, నిజాం తాగుబోతైతే ఈ కాసిం రిజ్వీ మళ్ళా ఉట్టి మా ఊర్లో దరిద్రం, మా ఊర్లో పంటలు వండి ఆయన వెలిసిన క్షేత్రం ఇది. అంటే ఈ రాష్ట్రానికి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని మరి మీ నుంచి వస్తున్నాయో ఆ మాటలు, మీరు కప్పుకున్న ఆ కండువ నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. ప్రతిపక్ష నేత బాధ్యతే కదా హరీష్ రావు గారు నిర్వర్తిస్తుంది. ప్రతిపక్ష నేత ఎక్కడున్నాడు? వాళ్ళ అధ్యక్షుడు ఫామ్ హౌస్లో తాగి పండుకొని ఏమంటారు, ఇది కుమల్ల బ్యాచ్, మా సింహము జూలు పెంచుతుంది, మొత్తం జూలు పెద్దగా అయిన తర్వాత ఆ జూలుతో ఒక్కసారి దులిపి కాంగ్రెస్ పార్టీని అంతం చేస్తా అంటే, నీ జూలుకి బుడగుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి ముండమోపిన్ చేసి ఫామ్ హౌస్లో వండ పెడితే ధైర్యం లేక, ముఖం చూపించే సత్తా లేక, ప్రతిపక్షంలో కూసోవాలంటే అధికార పక్షం ఎక్కడ నీ బట్టలు ఇప్తుందో అనే భయంతో ఇప్పటికీ బయటికి రాడు. ఈ తాగుబోతును పట్టుకొని వీళ్ళందరూ ఎలివేషను. ఎక్కడైనా ప్రతిపక్ష రాజశేఖర్ రెడ్డి గారు చూడండి, ప్రతిపక్షాన్ని ఎంత గొప్పగా పాత్ర పోషించి ఆ రోజుల్లో రాజకీయాలకు వంద తీసుకొచ్చాడు. ఈ దుర్మార్గుడు సిగ్గు లేకుండా గజ్వేళ్ళ గెలిచి ఇంట్లో వంటాడు తెల్లారితే. ఇక ఊరి మీద దునబోతులు వదిలిపెట్టినట్టు ఓ దిక్కు కొడుకుని, ఓ దిక్కు ఈ దిక్కుమాలిన హరీష్ రావుని వదిలిపెడితే
ఈ వీధి కుక్కలు ఈ ఊర కుక్కలు పిచ్చి పిచ్చి ఒర్రుడు ఒర్రుకుంటా రేవంత్ మీదకి మాట్లాడితే జనం రాళ్లతో కొట్టి చంపే రోజు దగ్గరలోనే వస్తుంది. సిగ్గుంది అవేదేమన్న కవిత లిక్కర్ కేసులో పోయింది. మీరు ఫోన్ ట్యాపింగ్లు ఉన్నారు, మీరా హైదరాబాద్ గురించి మాట్లాడే కట్టలు కబ్జా చేసింది మీరు కాదా, అమీన్పూర్లో అక్రమాస్తులు మీ కావా, ఎంఆర్ఓలు ఆర్డీఓలు మీ హయాంలో లంచాలు తీసుకోలేదా, పైసలు తీసుకొని వీణ భూమి వానికి చేయలేదా, హైదరాబాద్ నగరాన్ని కాపాడే దిశగా 116 ఏళ్ల క్రితం మూసీ నది ఇష్యూ వచ్చినప్పుడు ఇలాంటి చర్యలు తీసుకున్నారు 29 సెప్టెంబర్. అలాంటి చర్యలు ఇవాళ జరుగుతున్నాయి కదా. నువ్వు మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఊపులు చేస్తాం, పీకేస్తాం, తోకేస్తాం అన్నాడు. అదే పని రేవంత్ చేస్తే నువ్వు నచ్చలే అంటే నీ మామ చెప్తే తీయగున్నది, నీ మిండేడు చెప్తే నీకు నచ్చట్లేదా హరీష్ రావు? ఏడి ఓని ఏడ ఏడుస్తుర్రన్న, ఏడ గడబడైతుందన్న, పెత్తముత్త ఐదు లెక్క ముందు పోయి ఆరాధిస్తుంటుంది. ఆ హారతి ఏదో రోజు నిన్ను కాలుస్తుంది. నువ్వు ఏదైతే ఏడుస్తున్నావో ఆ దొంగ ఏడుపులు జనం కనిపెట్టేశారు. ఇక ఇదే నీకు ఈ ఏడాది ప్రభుత్వంలో నీకు ఆ సంవత్సరికం చేసే టైం దగ్గరలోనే ఉంది. అంటే ఇందాక ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్ మీరు ఆర్గనైజ్ చేశారు, మీడియా వాళ్ళంతా కవర్ చేసే ప్రయత్నం చేశారు, చాలా పేర్లు చెప్తూ ఉన్నారు, రైతుల లిస్ట్ అంతా మీరు బయటకు తీసుకొచ్చారు, మల్లన్న సాగర్ నిర్వాసితుల గోడ్ ఏంటి అనేది మీరు చూపించే ప్రయత్నం చేశారు. అవును, నిజంగా మీరు ప్రెస్ మీట్లో చెప్పిన అన్ని వాస్తవాలేనా? ఏం చెప్తారు రైతుల పేర్లతో సహా చెప్తున్నారు, అసలు ఏం జరిగింది ఒకసారి గుర్తు చేసుకుంది? మల్లన్న సాగర్ 2016లో మొదలైన ఆ రాక్షస క్రీడ మొన్న ప్రభుత్వం పోయేదాకా కూడా ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది. రైతులు ఇంత గోసపడ్డారు, గజ్వెల్ల ఉట్టుడే వాళ్ళు చేసిన తప్ప, వాళ్ళకు భూములు ఉండుడే వాళ్ళు చేసిన పాపం, ఇంత బాధ అండి. మల్లారెడ్డి అని తుట్టుకూరి మల్లారెడ్డి, తుట్టుకూరి మల్లారెడ్డి అని ఆయనకి 3 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డని పెళ్ళి చేయించి ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఇల్లరికం తెచ్చుకున్న తర్వాత ఆడ ఉండే అధికారులు అంటారు నీ బిడ్డది నడవది, నీకు భార్య కూడా లేదు కాబట్టి నీకు ఎలాంటి ఇల్లు రాదు అనగానే ఒక మనిషి కరోనాలో బతకడానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిండండి. కానీ మల్లారెడ్డి గారు ఇంటి ఊసలు కిటికీలు పీక్కొని ఇంత పెద్ద చీటి వేరుసుకొని ఎక్కడ నా ఆర్తనాదాలు విని నన్ను కాపాడతారేమో అనే భయంతో పెట్రోల్ పోసి తనకు తాను పెట్రోల్ పోసుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని నిప్పు పెట్టుకుంటే తెల్లారిదాకా బొక్కలు మిగిలినాయండి. ఎక్కడ ప్రజలు తిరగబెడతారో అని 500 మంది పోలీసులను పికెట్ పెట్టి మిగతా కార్యక్రమాలు అన్నీ చేసింది. ఒక మనిషి బతికుండగా తనకు తాను అంటు పెట్టుకుంటే ఏ మీడియాలో వచ్చిందో చూపించండి, ఏ ఛానల్లో వచ్చింది చూపించండి. అంటే ఈ నియంత ఫస్ట్ వాటి నోర్లు మూసి ఈ రాక్షస క్రీడ ఆడి కనకరాజు అని ఉన్నాడు. కనకరాజు కేవలం ఎర్రవెల్లిలో ఆయన సామాను మిగిలిపోయింది ట్రాక్టర్ల వేది తెచ్చుకుంటా అన్నాడండి. తప్ప అక్కడ ఉన్న దగ్గర కొంతమంది జేసీబీ వాళ్ళు పని చేస్తుంటే ఏ ఇంకక్కడ ఒకటి మిగిలిపెట్టరాను పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశారు, సార్ ఒకటి సామాన్ ఇచ్చాలి అది స్తంభం కూలగొట్టు అన్నాడు. ఆ కుళ్ళ స్తంభం 4 స్తంభాల మీద పడి ఆ కరెంటు తీగి వచ్చేవాడు కాలిపోయిండు. ఆ అమాయకుడు కాలిపోతే తీసుకపోయి 3 గంటల రాత్రి యశోద హాస్పిటల్లో పెట్టి డీసీఎం గుద్దుతో చచ్చిపోయిండు అని చెప్తారు. భార్య పిల్లలన్న చూసుకొని ఇవ్వాలి కదా. పోలీసు వాళ్ళే 100 మంది పెట్టి అతని ధన సంస్కారాలు చేశారు. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తాను. దేవదాస్ ముదిరాజన్ ఉన్నాడు, 4 అన్నదమ్ములండి, తలా పంచుకుంటే అది ఎక్కడ వస్తుంది. దాని కాంపన్సేషన్ కోసం 3 సంవత్సరాలు ఆటో గడుపుకుని ఆటో నడుపుకునే వ్యక్తి 3 సంవత్సరాలు ఆర్డీఓ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతే ఆర్డీఓ అంటాడు ఎందుకు ఆ టైంపాస్ జరుగుతున్నావు, నీకు రాదు, నువ్వు లోకలోనివే కాదంటే ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళో పోయి ఉరేసుకున్నాడు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ సావులన్నీ ఎంత బాధ అండి. ఒక వ్యక్తి బతికుండంగా చితి పెరుచుకున్నాడంటే ఆ చితి దొరలకు వేర్చాల్సింది కదా మల్లారెడ్డి గారు. ఎంత దౌర్భాగ్యం, దొరలు ఇది పాలన
ఈయన్ని పట్టుకొని తాగుబోటుని పట్టుకొని బాపు బాపు అని తెలంగాణలో అంటుంటే నా బీసీ సోదరులు, నా గౌడ సోదరులు, ముదిరాజులు ఈ దొంగ చాటు నిలబడితే నాకు సిగ్గనిపిస్తుంది. వీళ్ళ కోసమా మన బీసీ నాయకులు, మహానాయకులు చచ్చిపోయింది వీళ్ళ కోసం. అంటే అద్భుతమైన ఆర్ఎండ్ఆర్ కాలనీలు కట్టించి కేసీఆర్ ఇప్పుడు ఓదాం కెమెరా తీసుకొని ఆర్ఎండ్ఆర్ కాలనీలో ప్రతిరోజు ఒక సావుడప్పు అక్కడున్న పెద్ద మనిషిని అడుగుతా అంటుండు. రోజు ఒక సావు అవుతుంది, రోజు ఆ డప్పినీ నా చెవులు పగిలిపోతాయి. శ్మశానం లేదు ఆర్ఎండ్ఆర్ కాలనీలో. శ్మశానం చూపించి హరీష్ రావు నీకు దమ్ముంటే, నువ్వు స్నానం చేయడానికి సగం రూమ్ ఉన్నది కదా. వాళ్ళ పరిస్థితి ఏంది, 10,000 మందికి కలిపి 2 ప్రైమరీ స్కూళ్ళు, 1 హై స్కూలా చెప్పండి, మీరే చెప్పండి. ఒక శ్మశాన వాటిక లేదు, ఊరి నడి మధ్యలో అలబెడుతుంది. ఏమి గోసరా బాబు ఉన్నదంతా వాయే ఈ దొరని అనవసరంగా వీని తెలంగాణలో పెనంలోకి వెళ్ళి పోయినవాడినట్టు. ఆంధ్రోళ్ళు అందరికీ నమస్కారం, ఎవ్వరు ఇంత హింసించలే ఆంధ్రోళ్ళు. ఉద్యోగాలల్లో దోపిడీ జరగచ్చు, నీళ్ళల్లో దోపిడీ జరగచ్చు, ఇట్లా పొట్ట మీద కొట్టలే, ఇంత బతుకుదాలి చూసిన వాళ్ళు సమైక్యాంధ్ర ఉంటే మంచిగా ఉండనే పరిస్థితికి ఈ దౌర్భాగ్యం తీసుకొచ్చారు. మల్లన్న సాగర్ రండి మీరు నాతో, చిన్న పిల్లల ముందే తల్లిదండ్రులని గుంజుకొని పోయి వీధి కుక్కలు ఈడ్చినట్టు ట్రాక్టర్లో లేస్తుంటే అది చూసి దాని గురించి దామోదర్ రాజ నరసింహ గారు ఎంత కొట్లాడినాడు, ప్రాణం పెట్టి కొట్లాడిండు, తన డబ్బు పెట్టి కొట్లాడిండు. 10 ఏళ్ళు అధికారంలో లేకున్నా వాళ్ళ కోసం నిలబడ్డాడు. ఆయన రానియకపోతే హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చి పరామర్శ చేశాడు. దామోదర్ రాజ నరసింహ గారికి ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి ఆయన ధైర్యానికి. ఇవాళ మల్లన్న సాగర్ బాధితుల పక్షాన్ని నిలబడ్డే ఒకే ఒక నాయకుడు దామోదర్ గారు, దామోదర్ రాజ నరసింహ గారు. ఇవాళ మీరు ఆర్ఎండ్ఆర్ కాలనీలో పోతే ఆ బాధలు ఇంకా అలాగే ఉన్నాయండి. వాళ్ళని చూస్తే మా గుండె తరక్కపోతుంది. వీడి బొంద మీద పెట్టుకొని పోతారు ఆ దూరాలు కోట్ల రూపాయలు. సరే ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, రైతులకు ఇంత బాధ జరిగిందని మీరు చెప్తున్నారు. ఇక మీదటైనా ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఇప్పుడే మీరు ఒక సమస్య చెప్పారు, శ్మశాన వాటికి లేదు. వీటన్నిటికీ అడుగులు ఎవరు వేయాలి? వేపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అవి సాకారం చేసే పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కిష్టాపూర్లో ధర్నా వేయడం జరిగింది వాళ్ళ బాధితుల పక్షాన. రంగనాయక సాగర్లో కూడా వారు ధర్నాలో కూర్చోవడం జరిగింది. వారికి ఫుల్ అవగాహన ఉంది ఈ ప్రాజెక్టుల పైన, కానీ ప్రతి దానిపైన అవగాహన ఉంది కాబట్టి ఇక సీఎం కాదు అంత ఈజీ కాదు. వారి దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. దామోదర్ గారికి తెలుసు సమస్యలన్నీ, వారిని ఇంకొకసారి పిలిపించే ప్రయత్నం చేస్తాం. అన్న ఇది పరిస్థితి, మీరు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పాలి, సాయం తర్వాత మనోధైర్యం చెప్తాం. చాలామంది చనిపోయినారు అక్కడ, ఉపాధి కూలి పథకాన్ని అయినా ఇంకేదన్నా వేరే ఫ్యాక్టరీలు పెట్టైనా ఇంకా ఏదైనా ఉపాధి కల్పించే కార్యక్రమం ప్రైవేట్గా కానీ పర్సనల్గా కానీ ప్రభుత్వ పరంగా కానీ మా ఫౌండేషన్ పరంగా కానీ సాధ్యమైనంత వరకు ఒక్కరిని కాపాడుకున్నా చాలు. ఆ విధంగా ఈ 4 ఏళ్లలో బలం కాపాడుకుంటాం, ఆ నమ్మకం ఉంది. ప్రభుత్వం రాగానే రైతు రుణమాఫీ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. 10 సంవత్సరాల్లో గాంధీ కేవలం 8 నెలల కాలంలో రైతు రుణమాఫీ చేస్తే అది తట్టుకోలేని బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంటే చాలా చండాలంగా ఉన్నది. మీ సిద్దిపేట నియోజకవర్గంలో రైతు రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకి జరిగిందని మీకు అనిపిస్తా ఉందా? అర్హులకు అందరికీ అయింది, అర్హులకి అందరికీ అయింది. ఆయన ఏమంటాడు హరీష్ రావు, మేము ఇవన్నీ చూడలే, డైరెక్ట్గా ఇట్లా రాసి పాడేసినాం, తీసుకున్నారు, మెసేజ్లు మాత్రమే వచ్చినాయి, ఇప్పుడు ప్రూవ్ చేస్తా, కేవలం నీ అకౌంట్లో 50,000 వచ్చింది, 70,000 వచ్చిందని మెసేజ్లు వచ్చినాయి, కానీ బ్యాంకుకు పోతే ఉత్తుత్తి ముచ్చట్నే. ఎవడు దాన్ని అప్పుడు ఉన్న మీడియా ఎక్కడ టెలికాస్ట్ చేయలేదు? ఆ మీడియా టెలికాస్ట్ చేస్తుంటే ఇవాళ తెలిసిపోయేది. కొన్ని ఛానల్లో చూస్తున్నా నేను, రేవంత్ రెడ్డిని బండబూతులు తిడుతూ మీరు నిన్ను గెలిపించుకున్న పాపమైంది అంటే, మీరున్నదే తప్పుల ప్రకృతికి విరుద్ధం అండి అది. నాలాలు పోయే నీళ్లు పోయే స్థలంలోకి నువ్వు వెళ్ళి ప్రకృతికి నువ్వు ద్రోహం చేసుకుంటూ రేవంత్ రెడ్డిని తిడితే ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తారు? హైడ్రా ఎవరికి? జేబులు నింపుకునేది ఏమన్నా ఉందా?
ప్రభుత్వానికే కష్టం అండి, పలగొట్టుడు తీసుడు. కానీ ఇది ఇవాళ మనకు బాధ అనిపించచ్చు, ఒక్కరోజు దీని ఫలితాలు మన భవిష్యత్ తరాలు చూస్తాం. సో హైడ్రా ఈజ్ ఏ సూపర్ రిస్కీ ఐడియా, గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. అంటే రీసెంట్గా మీ సోషల్ మీడియా ఫాలో అవుతుంటే ఒక పోస్ట్ నాకు కనిపించింది, సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు కబ్జా కహాని అని చెప్పి మీద ఒక ఆర్టికల్ నేను చూశాను. ఎందుకు హరీష్ రావు గారి మీద ఊరికి ఎట్లా పడుతున్నారు, ఏమేమి జరిగినాయి కబ్జాలు, ఏ సర్వే నెంబర్లో జరిగినాయి, ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? పోలీసు వాడు ఎవడెంబడి పడతాడు, దొంగెంబడి. ఆబ్వియస్లీ నేను అదే పని చేస్తున్నాను, నేను రైతు పక్షపాతిని. నేను సింపుల్ క్వశ్చన్ ఒకటే అడుగుతున్నాను, 1000 ముచ్చట్లు నీకు ఇన్ని ఆస్తి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళొచ్చింది, నీకంటే సీనియర్ పొలిటీషియన్లు సంపాదించలేనంత డబ్బు నువ్వు ఎట్లా సంపాదించావు చెప్పు హరీష్ రావు. నువ్వు రంగనాయక సాగర్లో 9 గుంటలు అండి, 9 గుంటలు కరెక్ట్గా 9 గుంటలు నీకు చాతనైతే నేను చెయ్యలేదు, నాకు సంబంధం లేదని చెప్పు. నీకు సంబంధం లేని జాగా ఎలా వచ్చింది, 402 404 సర్వేలలో ఈ ల్యాండ్ ఎలా వచ్చింది? రాత్రి రాత్రి వాడు తీసుకొచ్చి పెట్టిందా? ఇరిగేషన్ శాఖ మినిస్టర్ అయి ఉండి నీటిపారుదల శాఖ మినిస్టర్ అయిన నీ దగ్గర కబ్జా ఎలా జరుగుతుంది? బఫర్ జోన్లో సూడా రిసార్ట్ ఎట్లొచ్చింది, ఫంక్షన్ హాల్ ఎట్లొచ్చింది, ఇవన్నీ ఎలా వచ్చాయి, విలాసవంతమైనవి ఎలా వచ్చినాయి అని అంటే ఎవడు చూడాడు, ఎవడు అడగడలే అనే ఒక అహంకారంతో నువ్వు చేసిన తప్పులు ప్రపంచం నేచర్ గురించి హరీష్ రావుకు తెలియదు. నువ్వు ఏ తప్పు చేస్తావో ఆ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. ఒకరోజు నువ్వు జైలు పాలవుతావు, నువ్వు ఖచ్చితంగా నిన్ను జైల్లో పెట్టి అసలు నిన్ను పొలిటికల్ సిస్టంలో లేకుండా చేయడమే నా పని. ఇక్కడ అందరూ డబ్బులు ఇస్తే అమ్ముడు పోతారు, బెదిరిస్తే అమ్ముడు పోతారు, ఇక్కడ చనిపోయినందుకు విలువ లేదు. చాలామంది చచ్చిపోయారు, ఎవరికి సాక్ష్యం లేదు. నాలాగా ఎదిరించిన వాళ్ళు అంతా వేరు. ఇక చక్రధర్ ఉన్నాడు అంటే మరి ఎంత ఆశీర్వాదం ఉంది పేదలది, వాళ్ళ యొక్క చల్లటి చూపే కావచ్చుంది ఇట్లా బతుకున్నా. లేకపోతే ఆల్రెడీ నాది కూడా ఒక అనాథ శవం లెక్క తెచ్చేవాడిని నేను. సో హరీష్ రావు నేను చూసిన పొలిటికల్ సిస్టంలో ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా జర నయం, ఇంత దుర్మార్గుడు ఎక్కడ లేడు. భూదాహం ఉన్నదానికంటే ఎక్కువ ఆశ, ఆయన సంపాదించాలనుకున్న దానికంటే 10 రెట్లు 1000 రెట్లు ఎక్కువ సంపాదిస్తాం. సిగ్గు లేకుండా అయ్యేలా దీన్ని చూసిన కింద జై కేసీఆర్ జై హరీష్ రావు అని పెడతారు. ఒక్కసారి నీ ఇంట్లో చూసుకోపోరా బాబు, ఆ జై కొట్టుడేదో, నీ బతుక్కి కొట్టుకో జై. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, అభివృద్ధి పేరిట సర్వనాశనం చేసేశారు తెలంగాణని, ఒక విషంతో నింపేశారు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుంది? మీరు యాక్టివ్గా మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ పోతున్నారు. గతంలో కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు, కొంతమంది నాయకులు హరీష్ రావు కోసమే పనిచేసే వ్యక్తులు అని చెప్పి. ఏంటి సిద్దిపేట నియోజకవర్గంలో ప్రధాన నాయకులు అందరూ ఒక స్టేజ్ మీద ఎందుకు ఎప్పుడు కనిపించరు? దానికి సమాధానం ఒక సెకండ్, నేను కాంగ్రెస్లోకి వచ్చిన చక్రధర్ మీద కేసులున్నాయి, దానివల్ల ఎవరికి నొప్పి? చక్రధర్ మీద కేసులున్నాయి, దానికి ఎవరికి నొప్పి? కాంగ్రెస్లో ఆయన్ని ఎట్లా జాయిన్ చేసుకుంటారు, ఎందుకు జాయిన్ చేసుకోవద్దు? జాయిన్ చేసుకుంటూ వచ్చిన నొప్పి వాడికి, హరీష్ గారికి నొప్పి, వాడి చెంచాలకు నొప్పి, వాని కొవ్వట్టు వాని మోచేతి నీళ్ళు తాగడానికి నొప్పి. ఇవాళ ఒక స్కేల్ ఇస్తే సెంటీమీటర్ ఎటో ఇంచ్ ఎటో తేడా తెలియనివాడు కూడా సూడ అడుగుతాడు. నేను ఒక సూటి ప్రశ్నిస్తాను మీ ఛానల్ ద్వారా, ఇది ఖచ్చితంగా చూపించాలి. చూపిస్తాం. ఇది 43 వార్డులు సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్. హరీష్ రావు అతి అద్భుతంగా పైసలు నొక్కేసే ఒక బ్యాంక్ ఇది, సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్లో 43 మంది మెంబర్స్ కౌన్సిలర్లు ఉంటారు, 43 వార్డ్స్ ఉంటాయి. 2021లో 30 వార్డ్స్ మాత్రమే కాంగ్రెస్ నిలబడ్డది. 13 మంది ఎక్కడ? సీనియర్ మోస్ట్ నాయకులను అడుగుతున్నా నేను, 30 ఏళ్ళ ఇండస్ట్రీ 20 ఏళ్ళ ఇండస్ట్రీ నేను కాంగ్రెస్ కోసం పీకేసిన, నేను కాంగ్రెస్ కోసం నరికేసిన అంటారు కదా, ఏది 13 మంది లేకపోతే నిలబెట్ట చాతగా లేదా?
ఏమైనారు వీళ్ళని అడుగుతున్నా. నంబర్ టూ, 1,678 ఓట్లుంటే 66,236 ఓట్లు పడ్డాయి. దీంట్లో మా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి 5, 7, 1, 170, 50 ఈ మార్కులు కాదు నేను చెప్పి. ఒక్కొక్క వార్డులో వచ్చిన ఓట్లు, వాళ్ళ ఇంట్లో 10 మంది ఉంటే 2 ఓట్లు. ఎక్కడ పోయారు సీనియర్లంతా? బాధ అనిపించినా పర్వాలేదు, ఫ్యాక్ట్ హైకమాండ్కి తెలియాలి. ఒక 170 ఓట్లు వచ్చినాడు, 170 ఓట్లు వచ్చినాడు ఇక్కడికి వచ్చి నాకు సూడాయ్యాలే, నేను సిద్దిపేటలో 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాను, ఒక 10 పేపర్ కట్టింగ్లు పట్టుకరా హరీశో గాంధీ ఇటుని, నీకు దమ్ముంటే ఒక 10 పేపర్ కట్టింగ్లు పట్టుకరా. 50 ఓట్లు పెట్టుకొని నాకు మార్కెట్ కమిటీ కావాలి. 10 ఏళ్ళ నుండి వెయిట్ చేస్తే, 20 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తే మొన్న ఎలక్షన్లలో మనకు 23,000 ఎందుకు వచ్చినాయి? మొన్న ఎలక్షన్లల్లో అసెంబ్లీలో 23,000 ఎందుకు వచ్చినాయి? మరి బీఎస్పీ నుంచి నిలబడ్డా కదా నేను, బీఎస్పీ సిద్దిపేటలో లేదు, 16,610 ఓట్లు పడ్డాయి. అంత పడితే కూడా నేను ఒరే నా రాళ్ళ దోపిడీ జరిగింది, దొంగతనం జరిగింది, ఈ హరీష్ రావు ఏదో మతలబ్ చేసిండని కోర్టుల కేసు వేసిన, మరి నేను వేసిన కేసు మీరు ఎందుకు వేయలేకపోయారంటున్నా, అడి ఈవీఎంలో దొంగలెక్కింపులు చేసిండు అని నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని, అంటే నేను బీఎస్పీ నుంచి అయినా నిలబడ్డా కానీ బీఆర్ఎస్ కమ్ముడు పోలే, ఇక్కడే ఉంది. మీరు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఇప్పుడు కోవాట్లు అంటే మమ్మల్ని కోవాట్ అంటుంటాడు, కోవాట్గానే కోవాట్ అంటున్నా. ఎవడైతే రియాక్ట్ అవుతాడో వాడే కోవాలి, ఎవడికి నొస్తుందో వాడే కోవాలి. సిద్దిపేట కాంగ్రెస్ని కాపాడాలి నిజమైన కార్యకర్తలని కంకణం కట్టుకున్నా. ఎస్, ఈ మధ్య నేను రేవంత్ రెడ్డి గారిని తిట్టినా అని కొంతమంది చిల్లర చిచ్చోరగాలు, హరీష్ గారు కొద్దిగా చిల్లరిస్తే టిఫిన్ చేసేటోళ్ళు నా మీద ఒకటి నేను బీజేపీ కండువా కప్పుకొని అప్పుడున్న నా బాస్ని కాపాడడానికి రేవంత్ రెడ్డి గారిని 4 మాటలు అన్నా. ఎస్, ఇప్పటికీ కట్టుబడి ఉంటా, నేను అప్పుడు నిలబడ్డ పార్టీకి నేను న్యాయంగా పనిచేసిన, ఇవాళ నా బాస్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ఏం చెప్తా చేస్తా, చక్రధర్ అటు ఓరా అంటే అటు పోతా, ఇటు ఓరా అంటే ఇటు పోతా, హీఈస్ మై బాస్. అప్పటి ట్రోలింగ్స్ పెట్టుకొని ఇలాంటి వాడు మనకు అవసరమా అంటే అవసరమే, ప్రజలకు అవసరం, నీలాంటి చెంచాగాలకు అవసరం లేకుండా లోకల్ ప్రజలకు అవసరం. మీరు కాంగ్రెస్ పార్టీ చూడండి, నన్ను చూడండి, గతంలో నేను బీఎస్పీలో 5 రోజులు ప్రచారం చేస్తే 16,610 అంటే నేను 4 రోజులు చేస్తుంటే ఎట్లుండు, 2-3 టైమ్స్ చేసుకోండి, 50,000 ఓటు బ్యాంక్ రాకపోదా, అది నా సత్తా. ఆ హక్కు చూడా ఏమని ఇంత ఏడుస్తున్నా, స్టేట్ నామినేటెడ్ పదవి నేను అడగకపోదా అండి? నేను కావాలనుకుంటే స్టేట్ నామినేటెడ్ నా ప్రొఫైల్ పెట్టుకొని 10 సార్లు బతిమలాడైనా తెచ్చుకోకపోతే, బట్ చూడానే ఎందుకు కావాలంటుంది అంటే ఈ నియోజకవర్గంలో నాకు 16,610 ఓట్లు పడ్డాయి, నేను వీళ్ళకి జవాబుదారిని, సో ఇక్కడ వాళ్ళకి న్యాయం చేయాలి, ఇంకా ఇక్కడున్న భయం బుడగొట్టాలి, ఈ దురదంతం చేయాలి, నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం గెలవాలి, ఇక్కడున్న కార్యకర్తల్ని కాపాడుకోవాలి, ప్రజలకి 6 గ్యారంటీలు ఇంటింటా వెళ్ళిపోవాలంటే చక్రధర్ ఇక్కడ ఉండాల్సిందే. అంటే మీరు చెప్తున్న మాటల్ని గమనిస్తే ఇప్పటికీ సిద్దిపేట నియోజకవర్గంలో కొంత హరీష్ రావు కాంగ్రెస్ నడుస్తుంది అనేది మీరు చేసిన ఆరోపణగా కనిపిస్తుంది, మీ మాటల మీద కట్టుబడి ఉన్నారా? ఇది ఖచ్చితంగా కట్టుబడి ఉండేది కాదు, మా సీనియర్ నాయకులకు కూడా తెలుసు ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏందో, అది బిఫోర్ చక్రధర్, ఆఫ్టర్ చక్రధర్ హరీష్ కాంగ్రెస్ లేదు ఇంకా, ఎవడన్నా ఉంటే వాడు బీఆర్ఎస్ లెక్కనే నేను ట్రీట్ చేస్తా, హైకమాండ్ చూస్తుంది, ఇంటెలిజెన్స్ చూస్తుంది. నేను చెప్తున్నా కదా సింపుల్ క్వశ్చన్, మీరు 10-20,000, 30,000 నుంచి రాజకీయం చేసిన మొగోళ్ళు అయితే ఈ 13 మంది ఎక్కడన్నా కావాలి, ఈ 13 మంది వార్డులలో లేకపోవడం ఏంటంటే ఉనానిమస్గా హరీష్ని గెలిపియాడని కొంతమంది అమ్ముడుపోయిన వాళ్ళని నేను ఆరోపిస్తలేను, ప్రూవ్ చేస్తున్నా. మీ ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారి దృష్టికి అయినా తీసుకెళ్లారా, మీ దామన్న దృష్టికి అయినా తీసుకెళ్లారా? సరే, వాళ్ళకి కొన్ని విషయాలు ఇక్కడ తెలిసినప్పటికీ ఏదైనా ఒక మెమరాండం ఎవరెవరైతే మీకు అనుమానం ఉందో హరీష్ రావుకి పనిచేస్తున్న మీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల పేర్లు వాళ్ళ డేటాతో ఏమన్నా వాళ్ళకి ఫిర్యాదు చేసే ప్రయత్నం జరిగిందా?
అది అవసరం లేని విషయం. ఎందుకంటే హరీష్ రావు పైన ఇంత గట్టిగా మాట్లాడే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక 4-5 ఇట్లల్లో నేను ఫస్ట్ హరీష్ రావుని ఎవ్వడూ తిట్టని సమయంలో నేను మొదలుపెట్టిన, నేను గొంతెత్తిన, దానికోసం నా కుటుంబం నాశనం చేసుకున్నాను. నేను విచ్చలవిడి కష్టాలు పడ్డా. నేను పడ్డ కష్టాలు అంతింత కావు. జైలుకి పోయినా, జైలుకి పోయి అవమానాలు పడ్డా, చెయ్యని తప్పుకి నా కుటుంబాన్ని రోడ్డు తీసుకున్నా. ఇంత జరుగుతున్న ఒక్కటి మాత్రం 100,000 చచ్చిపోవాలనిపించింది, కానీ వీన్ని ఒక్కసారి ఓడించాలి. వీన్ని ఓడించి వీన్ని నేలకేసి కొట్టి నిన్ను కొట్టింది ఒక బీసీరా నా కొడక అని చెప్పాలన్న కోరిక. ఆ ఒక్క జీలే, ఆ ఒక్క దమ్మే నన్ను ఇంకా బతికిస్తుంది. ఎవడు సపోర్ట్ చేసినా, ఎవడు సపోర్ట్ చేయకున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, వీన్ని పడగొట్టిన రోజే నేను పడిపోతా. అప్పటిదాకా నేను బ్రతకాలని ప్రతిరోజు నాకు నేను ధైర్యం చెప్పుకుంటున్నా. కొన్ని వేల మంది సావు కారణం ఈ దుర్మార్గుడు హరీష్ రావు. ప్రతి పార్టీని ఖరాబ్ చేశాడు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీని, కాంగ్రెస్ని, అన్ని పార్టీని సర్వనాశనం చేసిన పాపత్ని. కాంగ్రెస్ అంటే సిద్దిపేట అంటే కాంగ్రెస్ అని అతి త్వరలో నిరూపిస్తా. రాబోయే స్థానిక ఎలక్షన్స్లో ఆయనకు పిచ్చి లేపేస్తా. ఎట్లా మీరు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కాదు, ప్రస్తుతానికి పార్టీకి సంబంధించి ఒక నాయకుడిగానే మీరు అందరికీ తెలుసు, మీ చేతిలో ఏమి పగ్గాలు లేనప్పుడు మీరెట్లా చెప్పగలుగుతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చుక్కలు చూపిస్తా హరీష్ రావు అని? మీరు ఇన్ఛార్జ్ కాదు, మీరు నామినేటెడ్ పోస్టులు ఏమన్నా ఉన్నాయా అంటే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఎవరిస్తారు మీకు బాధ్యతలు? ఒకటి, యుద్ధం చేస్తే చాలు, రాజుగాని అవసరం లేదు. నీకు యుద్ధం తెలిస్తే చాలు, రాజైతేనే కిరీటం పెట్టుకుంటేనే యుద్ధానికి పోతా అంటే అట్లాంటి రాజు నేను కాదు. నేను ఎక్కడున్నా యుద్ధం చేస్తా. ఇప్పుడు చేయట్లేదు, ఇవాళ చేయట్లేదా? ప్రతిరోజు చేస్తూనే ఉన్నా వాడిపైన యుద్ధం. చాలామంది అంటారు పబ్బం గడుపుకోవడానికి, పబ్బం గడుపుకొని ఆడేందుకు నాకు. నేను కావాలనుకుంటే అద్భుతమైన జీవితం నా కళ్ళ ముందటుంది. ఈ నొదిలు పెడితే నాకు బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, దాన్ని వద్దనుకున్నా. ఒకసారి టాస్క్ తీసుకున్నాం, ఇన్ని పడగొట్టిన తర్వాతే తెలంగాణలో నాకంటూ ఒక పేరుండాలి, ఒక పేజీ ఉండాలి. చచ్చిపోయినా పర్వాలేదు. ఈ నిన్నగాకమోన ఇన్స్టాగ్రామ్లలో బతికేటోడు, అసలు రైతు అంటే ఏందో తెలియనివాడు, అరే చక్రధర్ను మా గౌడ కులంలో ఉట్టి మా పరువు తీస్తున్నాం అంటే, అవునరా పరువు తీస్తున్నాం, మీలాంటి ఎదవలు మీ తండ్రిని అడుగు కష్టం అంటే ఏందో. తాడి చెట్టు మీదకెళ్ళి కింద పడ్డోళ్ళకి 10,000 మందికి ఇన్సూరెన్స్లు ఇచ్చినా అండి, నా కులానికి నేనేం చేయలేదు చెప్పండి. ఇక్కడ చనిపోయిన రైతుల కోసం నిలబడ్డా. వానికి తాడు తెలియదు, బొంగరం తెలియదు, నన్ను విమర్శిస్తుంటాడు, కొంచెమైనా సిగ్గుండాలి. చాలా బాధ అనిపిస్తుంది, యువతరం ఇంత ఖరాబ్ అవుతుందా. నాకు తెలిసి హరీష్ రావు ఈసారి అడుకోకపోతే వాడు పార్టీకి మొత్తం ఎసరు పెట్టేస్తాడు. అది చీడపురుగు, కరోనా వైరస్ లెక్క. వాని కట్టడి చేయకపోతే మాత్రం పార్టీ మొత్తం గబ్బులేపేస్తాడు. అందుకే నేను ఒక్కటే ఫిక్స్ అయినా, ఉంటమా సస్తమా, వీన్ని మాత్రం రాజకీయంగా కిల్ చేసేయాలి అని ఒక మోటివ్ నా బ్రెయిన్లో పెట్టుకున్నా, కమాండ్స్ ఇచ్చుకున్నా, దాని ప్రకారమే పనిచేస్తున్నా. మొన్న మదన్న గెలవకపోవడం అనేది చాలా బాధాకరం. సిద్దిపేట ముఖ్య కారణం. సిద్దిపేటలో కరెక్ట్ పనిచేసి ఉంటే ఖచ్చితంగా మదన్న గెలిచేవాడు. బీజేపీకి ఎక్కువ వచ్చినట్టుంది మీకన్నా. అది యాక్చువల్గా మా ఓటు బ్యాంకే, బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. మా ఓటు బ్యాంకే అది. రఘునందన్కి అంత సీన్ లేదు, బీజేపీకి అంత సీన్ లేదు, వాళ్ళ ఓటు బ్యాంక్ అంత లేనే లేదు. ఆ 23,000 కూడా అసెంబ్లీలు ఎట్లా పడ్డాయి అంటే, ఇక్కడ 0 ఉన్న బీజేపీని గతంలో నేను పనిచేసి అద్భుతంగా అది లేపిన. సో నేను బీజేపీలో ఉన్నా అనుకున్నారు చాలామంది. నేను బీఎస్పీలో ఉన్నా అని లాస్ట్ 5 రోజులే కదా, సో అంత ప్రచారం చేసుకోలేకపోయినా, అప్పుడున్న నిర్బంధాల మధ్య తిరగలేకపోయినా. ఆ ఓటు బ్యాంకు కూడా మన పుణ్యమే, లేకపోతే వాడు కౌన్సిలర్కి గెలవడానికి టికెట్ ఇచ్చింది. అది దారుణం. సిద్దిపేటలో చాలా దుర్మార్గం ఉండే. మనం వచ్చిన తర్వాతే ఇవాళ ప్రతి ఒక్కడు హరీష్ రావుని మాట్లాడేంత దమ్ము వస్తుంది. కానీ గతంలో హరీష్ అనే పేరు వలకాలంటే 33 పళ్ళు వరికిపోయాయి. చక్రధర్ గౌడ్ గారు తన్ని తాను ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నాడు, కొంత అతిగా వెళ్తూ ఉన్నాడు. ఏదో ఒక పదవి కోసం పెద్దల దృష్టిలో పడేందుకు ప్రెస్ మీట్లనో లేకపోతే ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు హరీష్ రావు గారి మీద, లేకపోతే బీజేపీ వాళ్ళ మీద అని మీరంటే గిట్టని వాళ్ళు ఇప్పటికీ చేస్తున్న ట్రోలింగ్.
ఎక్కువ ఊహించుకోవాలి. ఊహించుకోకపోతే మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఆత్మహత్య అంత పాపం అంట. నేను ఎక్కువ ఊహించుకుంటా. ఎందుకు ఊహించుకుంటా అంటే నా వయసు ఇప్పుడు ప్రజెంట్ 37 క్రాస్ అయింది, 38 ఇప్పుడు, 1986 బాంబు. ఇంత చిన్న వయసులో ఒకే రోజు ఒక కోటి రూపాయలు ఇచ్చిన, ఒకే రోజు ఒక కోటి రూపాయలు ఇచ్చిన సిద్దిపేట చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఇవ్వలేదు. దేనికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? 100 మంది కౌలు రైతులు చచ్చిపోయిన కుటుంబాలకి. కౌలు రైతులు చచ్చిపోతా లేరు, ఆత్మహత్యలు లేవు అన్నప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం అంటే 100 మందిని ఒకే వేదికపై చూపించిన కౌలు రైతుల్ని, కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చిన. అందుకు నేను ఊహించుకుంటాను. ఒప్పుకున్నాను. రైతు బంధు పేదవాళ్ళకి ఇవ్వాలి, ధనవంతులకు ఇవ్వద్దు, గివ్ ఇట్ అప్ రైతు బంధు అని రేపటికి 2 సంవత్సరాలు అవుతుంది. అక్టోబర్ 1, 2022 సంవత్సరం నాడు కలెక్టర్ ఆఫీస్ బయట నేను ఒక ప్లేకార్డు పట్టుకొని నిలబడ్డా అండి. దానికి నేను గొప్పగా ఊహించుకుంటాను. నాకు నేను చూడండి, వాంట్ టు సీ, 2 ఇయర్స్ బ్యాక్ ఇది. రేపు అక్టోబర్ 1 నాకు 10 ఎకరాల పొలం ఉంటే నేను అవసరం లేదు అని చెప్పేసి రిటర్న్ ఇచ్చిన. ఎస్, నేను గొప్పగా ఊహించుకుంటాను. ఇక్కడ పంటలు నాశనం అవుతుంటే, వడ్లు కొట్టుకపోతుంటే 1 లక్ష రూపాయలు పెట్టి తర్పాలిన్ కవర్స్ పంచిన, ప్లాస్టిక్ నిరోధించడానికి సంచులు పంచిన, పంటలు పోతే 10,000 రూపాయలు ఇచ్చిన, ఇక్కడ ఊర్లో ఎవరు చచ్చిపోయినా కుటుంబానికి 15,000 రూపాయలు ఇస్తున్నా. నాకంటే ఇంకా ఊహించుకునేటోడు వాడును? ఊహించుకోవచ్చు, తప్పేం లేదు. నేను మంచి పని చేస్తున్నా. ఇక పదవుల కోసమే చేయాలనుకుంటే పేపర్ వాళ్ళని చాలేటుంది, మీడియాని చాలేటుంది, అన్నా రా నా ఇంటర్వ్యూ తీసుకోవాలని అడిగేటుంది. ఎక్కడ అలాంటివి ఉండవు, జెన్యున్గా పోతా. ఇలా మీరు నా గురించి తెలుసుకొని వచ్చారు గోపి అన్న, అది మీకు తెలుసు. నేను రేపు చూసుకుందాం తీ అన్న అంటే లేదు, ఇవ్వాలే చేద్దామన్నారు. అంటే చాలా ఇప్పుడు నక్క వాగులో కొట్టుకపోకుండా ఏమంటుంది అంటే ఊరంతా కొట్టుకపోతుంది అంటదంట. కొన్ని నక్కలు గుంట నక్కలు మా ఊర్లో ఉన్నాయి. చక్రధర్ వాల్యూ మనకి తెలియదు, మనకి రైతు తెలియదు, ఏదు తెలియదు. ఈ ఎఫ్టిఎల్ల దుకాణం తెరిచి ల్యాండ్ దందా చేసుకునే సన్నాసులు కూడా నన్ను ఇంక మాట్లాడుతూ రియాల పీకేస్తా ఎఫ్టిఎల్ అన్ని. అతి తొందరలో సిద్దిపేటలో బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ అంతా రెడీ ఉన్నది. కోర్టు నుంచి వస్తా, ప్రభుత్వం నుంచి కాదు, కోర్టు నుంచే డిమాలిషింగ్ ఆర్డర్ తీసుకొస్తా. 2 విషయాలు మన ఇంటర్వ్యూ ముగించే ముందు. 1, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అది 3 నెలల 4 నెలల తర్వాత సంగతి. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏమన్నా మండలాలు చక్రధర్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పజెప్తే ఇన్ఛార్జ్గా, అవన్నీ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారా? అక్కడే పోయి అదే మండలంలో నిద్రించి గడప గడపకి రేవంత్ అన్న, గడప గడపకి కాంగ్రెస్, గడపకి సంక్షేమం పెట్టి గెలిపించుకున్న తర్వాత నేను ఇంటికి పోతాను. అప్పటిదాకా ఇంటికి అంటే ఇప్పటికీ సిద్దిపేట నియోజకవర్గంలో అధికారులు కొంత హరీష్ రావు గారిని ఫాలో అవుతున్నారని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హరీష్ ని ఫాలో అయితే హరీష్ జైలుకి పోతాడు, ఆయన ఫాలో అయితే వీళ్ళు జైలుకి పోతాడు. అధికారులకు తక్కువేముందండి, ఒక సస్పెండ్ చేసి డిస్మిస్ చేస్తే ఒక వేకెన్సీ పడుతుంది, ఓ మంచి అర్హుడికి ఉద్యోగం వస్తుంది. గతంలో ఏం చేశారంటే మంచిగా పనిచేసిన లూప్లు వేసేసారు, ఆ లూప్లు ఉన్న వాళ్ళని ఇలా బయటకు తీసుకొస్తున్నాం. అధికారులు చక్కగా అవుతారు, కొద్ది రోజులు టైం తీసుకోవాలి. ఈ దొర సొమ్ము తిని తిని బాగా అలవాటు పడ్డారు కదా, కొంత టైం ఉంది కానీ చక్కగా. సరే, మీరు ఇన్ని ఆరోపణలు చేశారు, హరీష్ రావు ఎక్కడెక్కడ కబ్జాలు చేశాడో సర్వే నెంబర్లతో సహా నాకు తెలుసు, కోర్టును ఆశ్రయించి వాటి భరతం పడతానని చెప్తున్నారు. మీ మీద కూడా చాలా ఆరోపణలు, గతంలో మీ మీద వచ్చిన వార్తల్ని ఇప్పుడు మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు, కొత్తగా పెడుతున్నారు, బయటకు తీసుకున్నారు వీడియోస్. ఒక ప్రేమ జంట విషయంలో మీరు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని, మీ మీద మర్డర్ కేసు ఉందని, ఒక రౌడీ చక్రధర్ గౌడ్ అని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది, దీని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇక వాడంటే బీఆర్ఎస్ వాడు నినగాక మొన్న మా సురేఖక్క గారు ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు రఘునందన్ గారు మా సోదరి అని చెప్పేసి వారికి ఇది మా సమస్యల దండ అక్క స్వీకరించు అని వేస్తే, నీతి మాలిన జాతి లేని సన్నాసులు ఎలా ట్రోల్ చేస్తున్నారు, ఏం ట్రోలింగ్ జరుగుతుందో కాడ కూతురు మీద. ఇలాంటి బోసిడీకే గాళ్ళే, ఇలాంటి లుచ్చా నా కొడుకులే ఆ రోజు నా మీద ఒక నింద పెట్టారు. నా ఇంటి ఆడపడుచు
నాతో యాక్టివ్ ఉందని చెప్పేసి ఈ హరీష్ గారిని కథలు అవుతుంటే ఆడోళ్ళని పెట్టుకొని నడిపిస్తాడు వాడంతా పెట్టుకొని వాడు నా మీద ఒక కుట్ర కోణం స్టార్ట్ చేసి కిడ్నాప్ అని పెట్టి ఇబ్బంది పెడితే అదే జాతికి చెందిన ఆ రక్తం పంచుకొని పుట్టిన సన్నాసులు ఆ దొంగన కొడుకులే ఇవాళ వాటిని ట్రోల్ చేస్తే వానికి ఇచ్చిన పనిష్మెంటే వీళ్ళకి ఇస్తా వానికి ఇచ్చిన పనిష్మెంటే వీళ్ళకి ఇస్తా వందల మంది ఆడకూతుళ్ళ ఏడుపు నా ఏడుపు అనుకొని వాళ్ళ ఇంట్లో అన్ననైనా కొడుకునైనా మీకేం తెలుసురా చక్రధర్ అంటే ఏందో నా కాలి గోటికి బతికిరారు మీరు అంతా కలిసి నేను తాకిన మట్టి నెత్తికి పెట్టుకుంటేదాలరా మీ పాపాలు వద్దు ఈ రాష్ట్రంలో నేను ఎంత సంక్షేమం చేసిందో ఆడవాళ్ళకి ఇంట్లో కొడుకు లెక్క మీద అన్న లెక్క మీద ఆడలు బుచ్చా నా కొడుకులు ఏ అడ్రస్కి ఎవరు అలాంటి ఏదో పని చేస్తా చక్రధర్ ఏం చేసిండ్రా ఉద్యోగాలు ఇస్తా అని డబ్బులు సంపాదించిండని వాడవాడు పనికి మాలిన కొడుకు కేసు పెడితే ఎక్కడున్నాడు వాడు ఇలా డీసీపీ రాధాకృష్ణ గారు జైలు లేడా మీరు చెప్పండి జైలు ఉన్నారా లేడా మరి నేను కదరా జైలు ఉండాలి వాడు ఎందుకున్నాడు వాడు ఎందుకున్నాడు వాడు అంత సత్య పతివ్రత అయితే వాడు కదా బయట ఉండాలి లోపల ఎందుకున్నాడు కిడ్నాప్ కేసు పెట్టిండు నా భార్య నా భార్య కాదని చెప్పిండు ఆ రోజే అనుకున్నా ఈ హరీష్ గారిని ఏదో ఒక రోజు నాశం బట్టేయాలని కంకణం కట్టిన నా భార్య చెప్పిన వీని పొత్తం బట్టిచ్చే నేను మొగోడు అనిపించుకుంటా ఇంట్లో నా ఆడిపిల్లం గుంజిన చెత్త వెదవ వీడు వీడి మీద నాకు అంత కోపం ఉండకపోదు ఏ రోజైతే వీడు నా ఇంటికి వచ్చిండి అప్పుడే అనుకున్నా వీడిని సర్వనాశం చేసి పారేయాలని ఆ రోజు నా ప్రాణాలు జైల్లో వదిలిపెట్టి బయటకు వచ్చిన నా గుండెల మంటదాలు వాడిని కాల్చి పారేస్తుంది అంత వెదవవాడు రాజకీయాలకు వనికిరాడు వాడు నీలుగుతాడు నా ఇంకా డబ్బు ఉంది ఏంద్రా నీ దగ్గర అంబానీ కంటే ఇక్కడ డబ్బు ఉందా సిద్దిపేట ప్రజలు ప్రతిసారి ఆయనే గెలిపిస్తూ ఉన్నారు హరీష్ రావు అంటే చాలా ఇళ్లలో ఒక దేవుడిగా చూస్తారు అందరూ చెప్తున్న మాట దేవుడిగా చూసిన ఒకిద్దరు పట్టుకరారు వాళ్ళకి సిగ్గు జ్వరం ఉన్నాడు కూడా దేవుడిగా చూడు ఇన్నిసార్లు ఎట్లా గెలవగలి ఎట్లా గెలిచింది అంటే అడిగే హక్కులే సరే ఇన్నిసార్లు గెలిచింది కదా 120,000 మెజారిటీ నుంచి చక్రధర్ నిలబడ్డాక 87,000కి ఎట్లా పడిపోయింది 82,000కి ఎట్లా పడిపోయింది ఏది 100,000 మెజారిటీ ఎక్కడ మొన్న 65,000 ఎట్లా పడిపోయినావు నువ్వు అని అడుగుతున్నా పెరగాలి కదా నాయకుడు అంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత దిగజారుతూ ఉండు కదా ఆయన బతికేదో తెలుసు కదా ఆయనకి ఆయన మనసుకు తెలుసు కదా చక్రధర్ గారికి ఎన్ని ఓట్లు పడ్డాయి మనం ఏ మాఫియాని పెట్టి ఈవీఎంలలో ఏం కథలు పడ్డావో తెలుసు కదా రేపు కోర్టు రీకౌంటింగ్ ఇస్తే తలకాయ ఏడబెట్టుకుంటాడు సిగ్గు జ్వరం ఉండాలి గుడ్ రైతుల కోసం వచ్చిన బ్రదర్ నేను రైతులకు పని చేయడానికి వస్తే ఈ నా కొడుకులంతా ఈ బ్రోకర్ నా కొడుకులంతా ఏకమై నా కుటుంబాన్ని బజారుకేసారు వీళ్ళందరికీ వీళ్ళవ్వనోట్లా వీళ్ళనివ్వనోట్లా నేను ఇంకా వాడి గవర్నమెంట్ ఉన్నాక కూడా అంత ధీటుగా కొట్లాడిన నాకు ఇవాళ నలుగురు మా పార్టీలో చిల్లరగాళ్ళు వచ్చేసి చక్రధర్కి ఏం తెలుసు నీకేం తెలుసు రాబాయి నీకేం తెలుసు చెప్పు నీ లెక్క బిచ్చగాళ్ళక చేదు చాపల ఏడా కష్టపడ్డా జనం కోసం నిలబడ్డా జనం గుండెల్లో ఉన్నా పాపం ఏదేమైనా గత ఎంపీ ఎన్నికలో నేను కూడా 7 నియోజకవర్గాలు తిరిగాను కొంత అవగాహన ఉంది నాకు అటు చిటొచ్చి నీలం మధు అనే వ్యక్తికి కొంత సొంత పార్టీ నాయకులే అన్యాయం చేసినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది నీలం మధు గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు కూడా కష్టపడ్డారు బాగా ఈ నియోజకవర్గం నీలం మధు ఒక గొప్ప వ్యక్తి అండి చాలా గొప్ప వ్యక్తి అయినా రాజకీయాలలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు తక్కువ ఉంటారు కార్యకర్త గురించి ఆలోచించే వ్యక్తి ఆయన మనస్తత్వం నా మనస్తత్వం దగ్గరగా ఉంటాయి మేమిద్దరం ఎప్పుడు జేబులో ఎంత ఉండాలని తెచ్చిపోతాం వాడు ఓడు అని అడిగాం వాడు బీఆర్ఎస్ ఓడు కానీ ఓడదు కానీ మానవ మనుషులం కదా మనం అలా అంటే ఆయనకి నేను చిలుకకి చెప్పినాడు చెప్పిన మదన్న దొంగలున్నారే జాగ్రత్త అంటే మదన్న అంటాడు చక్రధర్ వి హావ్ టు ఫాలో ద ప్రోటోకాల్ అండ్ ద హైకమాండ్ అన్నాడు అన్నా కరెక్టే కానీ చూడండి మనకి చేదు విషయం నాకు అనాలనిపించిన అనలేకపోతున్నా మనకి ఇట్లా ప్రాబ్లం అవుతుంది అన్న అని చెప్పిన కానీ హైకమాండ్కే తలొగ్గిండు రేవంత్ అన్న నిర్ణయానికే తలొగ్గిండు
ఆయనకు గెలిచే అవకాశాలు ఉన్నా ఆయనను పొడుస్తున్నారు అని నొప్పులు భరించి కూడా తెలిసి తెలిసి ఓడిపోయిన గొప్ప వ్యక్తి ఆయన. మహా అంటే ఎంత అంటే 30,000 ఓటు బ్యాంకు. రఘునందన్కి నీలమ్మదికి కాలే ఫైట్, నరేంద్ర మోడీకి నీలమ్మదికి అయింది ఫైట్. దానిలో చిన్న 39,000 ఓటు బ్యాంక్. ఆ రోజే చెప్పిన సిద్దిపేటలో నాకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే మనం బయట పడేవాళ్ళం. సో సిద్దిపేట ముఖ్య కారణం ఎందుకంటే 65,000 ఓటు బ్యాంకు వాడి కాదు, బీజేపీ అని కాదు. ఆ ఓటు బ్యాంక్ ఎత్తకపోయారంటే ముఖ్య కారణం మీ పటాజ్ చెరువో ఏదో కాదు. మీరంటారు 6 నియోజకవర్గాలు కారణం అని, కానీ 6 నియోజకవర్గాలు కాదు, సిద్దిపేట ముఖ్య కారణం. ఇప్పటికీ ఆ మంట నాకు వశం కాదు. మా బీసీ బిడ్డ అని ఓడించాలి అని ఓడించాలి అని పెద్ద కుటుంబాలన్నీ కలిసి ఇవాళ ఆయనను ఓడించడం చాలా నన్ను కలిసివేసింది. అయినా కానీ ఏ ఓడించిన బిడ్డల మీద ఆయన ఇంకా పనిచేస్తుండు బీసీ నాయకుడు. అట్లాంటి వ్యక్తి చాలా గొప్ప స్థాయిలో ఉండాలని నాలాంటి నిజమైన పోరాటం చేసేవాళ్ళు కార్యకర్తలు అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, నామినేటెడ్ పదవులు ఒక 10-15 రోజుల్లో రాబోతున్నాయి అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి, అంటే సుడానే కావాలా చక్రధర్ గౌడ్ గారికి? ఒకటండి, నేను కోరుకునే అధికారం విలాసాలకు జలసాలకు అయితే బీఆర్ఎస్లో ఉన్నంత ఎదవలి ప్రపంచంలోనే లేరు. అడిగితే ఆ రోజే ఆ 1 కోటి రూపాయలు వంచేనాడే ఆ 1 కోటి రూపాయలే తీసుకపోయి దొంగారీశ్రావు గిత్తే ఏదో సిద్దిపేటలో నాకు ఒక పొజిషన్ రాకపోతే మీరే చెప్పండి సింపుల్. ఆ పంచిన పైసలే ఇది బొందగ పెడితే నేను గొప్ప నాయకు మీరంతా వర్రా బాబు, అప్పుడు నంబర్ 2 పొజిషన్ ఉండేవాడిని నేను. ఇది తెలివితేటలు ఉందో అని హరీష్ కింద పెట్టుకోకపోదా? బట్ ఎదురించిన చూడు, ఎదురించి ఏం సంపాదించిన? బీజేపీలో టికెట్ కూడా కొట్టుకున్నా, బీఎస్పీలో నిలబడి 16,600 ఓట్లు తెచ్చుకున్నా. తెల్లారితం గవర్నమెంట్ వస్తే నన్ను కథం చేసేటోళ్ళు. కాంగ్రెస్లోకి వస్తే ఇక్కడ ఉన్న కొంతమంది దొంగలు అని మోచేది నీళ్ళగటోళ్ళు ఊరికే గెలుపుతూ ఉంటారు. అయినా నేను బాధపడ్డానా? టికెట్ ఇచ్చినా బాధపడలే, ఇయ్యకున్నా బాధపడలే. నేను ఇప్పుడు కాదు 10 సంవత్సరాల కోసం పనిచేస్తున్నాను. 10 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోతారా? ఆయన చేతి కింద కర్రలాగా నేను ఉండకపోతానా? ఆయన వేసే మహాయజ్ఞంలో నేను ఒక సవిధనైత అనే ఒక నమ్మకం నాకుంది. ఖచ్చితంగా రేపు 2028లో దేశ ప్రధాని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఉంటారు. మాలాంటి యువకులకి ఒక అవకాశం ఇస్తే ఇలాంటి దొంగ దొరలని తన్ని తరిమి ఊరవతలకి ఎలగొడతాం. ఒకవేళ మొన్న ప్రభుత్వం కనుక వీళ్ళ బీఆర్ఎస్ వచ్చి ఉంటే విచ్చల వీడి నక్సలిజం పెరిగింది. మొదటి నక్సలేట్ నేనే అయ్యేటండి నేను అనుకున్నా. ఒకవేళ నా భార్య అడిగింది, సార్ నిలబడితే, ఒకవేళ నువ్వు నిలబడితే ఓడిపోతే నిన్ను బతకనిస్తారా అంటే నక్సలేట్లలో పోతానేనని చెప్పిన, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పిన. ఎంత డేర్ ఉండాలి! ఇప్పుడు కూడా నాకు ఏమన్నా సేఫా? ఒంటరిగా పోతూ ఉంటా వస్తూ ఉంటా, ఎవడో వేసేస్తాడు, అదే నా చివరి రోజు అనుకుంటా. కానీ ఈ మాటలు ఇలాగే మాట్లాడతా వాడు, నా గొంతు భయంగా కూడా ఇదే మాట్లాడతా. ఎందుకంటే కోసిన వాడు జీవితాంతం నిద్రపోవద్దు. భయపడితే కాదండి, కాదు, మనం నిజాయితీగా పనిచేసినప్పుడు ఎవరికి భయపడాల్సి వస్తుంది? నేను అదే చెప్పబోతున్నా, జాగ్రత్త. మీరు హరీష్ రావుని చాలా బలంగా ఢీ కొట్టే వ్యక్తుల్లో మీరే కనిపిస్తుంది. ఇక హరీష్ రావుకే నేను జాగ్రత్త చెప్తున్నా. నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావు కదా ఆడీడ, నిన్ను రోజు ఏడిపిస్తా. నువ్వు ఏడవాల్సిందే. నిన్ను ఈ 4 ఏళ్ళు ఏడిపించి ఏడిపించి నువ్వే రిటైర్మెంట్ తీసుకునేలాగా చేస్తా. అదే నా ఆశయం. ఎవరేంది మాట్లాడినా, ముక్కు ముఖం తెలియనోడు, 4 విమర్శలు చేసినా, చక్రధర్ కిడ్నాపర్ అన్నా, రేపిస్ట్ అన్నా, మరి ఏమన్నా, ప్రజాక్షేత్రంలో నేను ఏమందో తెలుసు. ప్రజల మనిషిని ఎవడని నొరుకున్నా నాకు అయ్యేదేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి మేము సమయం అడిగిన వెంటనే మీరు మాకు సమయం ఇచ్చారు. మీరు ఇట్లానే ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. ప్రజల కోసం అవసరమైతే మీరు అధికార పార్టీలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు అవతారం కూడా ఎత్తాలని చెప్పి. అవసరం రాదు, రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన పాలన ఇస్తారు అని కోరుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.